భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లధర్మారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం సూత్రంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు న్యాయం జరిగిందన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయకుండా పునః ప్రారంభించి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ మహిళా నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహిళ వర్గాల ఆశాజ్యోతి, మరి ఈరోజు వారి 133వ జయంతి సందర్భంగా మనకి ఇంత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఈరోజు ఏదైతే భారతదేశమే ప్రపంచ దేశంలో ఆదర్శంగా ఉండే విధంగా చట్టాన్ని రూపకల్పన చేసి, ముఖ్యంగా పేదవారికి అందుబాటులో ఉండే విధంగా, పేదవారిని పైకి తీసుకొచ్చే విధంగా అప్పవారికి చట్టం ఉండాలని రూపకల్పన చేసి, పేదల గుండెల్లో మరి ఇప్పుడు ఎంపీసీ వ్యక్తి పేరు కాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ,